సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి సంక్రాంతి వస్తుంది కదా, దానికి సంబంధించేసి ఎడిటింగ్ అయితే చేసుకుందాం. సో ఇప్పుడు మీకు ప్లే అవుతున్న ప్రతి ఇమేజ్ కూడా పెయిడ్ ఉంటుంది. ఇందులో ఒక్క ఇమేజ్ మాత్రమే, ఐ మీన్ స్టార్టింగ్లో చూసిన ఇమేజ్ మాత్రమే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్, అండ్ మిగిలినవన్నీ కూడా మీకు పెయిడ్ అయితే ఉంటాయి. సో ఈ పెయిడ్ ఎడిటింగ్స్ మీరు చేయించుకోవాలనుకుంటే మీకు డిస్ప్లే మీద ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, దానికి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి లేదా కాల్ అన్నా చేయొచ్చు. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేసరికి దీనికి సంబంధించిన ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేస్తే నా వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. అండ్ అదేవిధంగా నేను పెట్టాను కదా ఇప్పుడు కొన్ని ఇమేజెస్, దానికి సంబంధించిన స్టిల్స్ ఇవన్నీ కూడా మీకు నా వెబ్సైట్లో దొరుకుతాయి. మీకు నా వెబ్సైట్ నేమ్ వచ్చేసి ప్రసాద్ గ్రాఫిక్స్ .com. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకునేది కూడా అందులోంచే. ఒకసారి మీరు అందులోకి వెళ్ళి డీటెయిల్గా చూస్తే మీకు అందులో ఈ స్టిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్టోర్లోకి వెళ్ళి చూడండి, సో అక్కడ మీకు స్టోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళి చూస్తే మీకు ఎడిటింగ్ కాస్ట్లు అన్ని డీటెయిల్స్ మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా వీటిని అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా టుడే వీడియోలోకి వచ్చేద్దాం. దీనికి సంబంధించేసి నేను ఆటోడెస్ క్యాప్ యూజ్ చేస్తాను అనమాట. మీ దగ్గర ఆటోడెస్ క్యాప్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆటోడెస్ క్యాప్లోకి సింపుల్గా ఇమేజ్ని అయితే తీసుకెళ్ళాను. ఇది ఓల్డ్ ఇమేజ్ అనమాట, దీన్ని అయితే నేను క్యాన్సిల్ చేస్తాను. పైన ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసి డిస్కార్డ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే క్యాన్సిల్ చేశాను. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న నేను ఇచ్చిన హెచ్డి బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. సో చూడండి, సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న నా హెచ్డి బ్యాక్గ్రౌండ్ని. సో హెచ్డి బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన టూల్స్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంపోర్ట్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను చూడండి, ఇందులో ఇంపోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇంపోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఎక్కడైతే ఈ png ఇమేజెస్ ఏవైతే ఉంటాయో, మనం యాడ్ చేసుకునే ఇమేజెస్ ఏ ఫోల్డర్లో అయితే ఉంటాయో ఆ ఫోల్డర్ని క్లిక్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడికైతే యాడ్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇది నేను దిగిన స్టిల్ అనమాట, ఒరిజినల్ అయితే ఇది. యాక్చువల్లీ ఇది నేను దీపావళికి దిగాను, నేను ఇప్పుడైతే దీన్ని యూజ్ చేసుకున్నాను. ఈ సంక్రాంతికి వచ్చేసి నేను ఎటువంటి స్టిల్స్ అయితే దిగలేదు. సో ఈ విధంగా అయితే దిగాను. అండ్ నెక్స్ట్ ఒక కోడి png, కోడి పుంజు png కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవి రెండు కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు మన ఇమేజ్ ఏదైతే ఉంటుందో png ఇమేజ్, దాన్ని డబల్ తీసుకోవాలని మీకు కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకుని పైన ఉన్న ఇమేజ్ని అరేంజ్ చేయాలన్నమాట. సో నేను పైన ఉన్న ఇమేజ్ని అరేంజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఆడియో అనేది నేను ఎక్స్టర్నల్గా ఇస్తున్నా అనమాట, రికార్డ్ చేయలేదు. సో వీడియో అనేది చాలా లెంత్ వచ్చిందని చెప్పేసి ఆడియోని అయితే ఎక్స్టర్నల్గా రికార్డ్ చేస్తాను. వీడియోస్ పెద్ద అయిపోతుంటే ఎవరు చూడట్లేదు. సో నేను ఈ పైన ఉన్న లేయర్లో ఉన్న ఇమేజ్ని అయితే అరేంజ్ చేశాను. కింద లేయర్లో ఇమేజ్ అలాగేనే ఉంది. సో మీకు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఇంకొక png ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ png కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ png ఇమేజ్ ఏంటంటే గ్రాస్ అనమాట. ఎగ్జాక్ట్ మనం ఈ కోడి పుంజుని ఎత్తుకొచ్చేసినట్టుగా ఒక గ్రాస్, గడ్డి దగ్గర, గడ్డిలోంచి కోడి పుంజుని తీసుకొచ్చినట్టుగా ఈ కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ గ్రాస్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేశాను. అండ్ తర్వాత వచ్చేసి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నేను కట్ చేసుకున్న ఇమేజ్లో ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఎరేజర్ తీసుకుని రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్రష్ టూల్. సో ఆర్టిస్ట్ బ్రష్ టూల్లో లాస్ట్ నుండి సెకండ్ వన్ అనమాట, ఆ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకుని హెయిర్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, హెయిర్ని అయితే డ్రా చేశాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది మ్యాక్సిమం. ఈ కోడికున్న కాల్ కూడా నేను రిమూవ్ చేసేసాను అండ్ నీట్గా కనిపించడం కోసం. సో ఓకే, పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా మనం అడ్జస్ట్ చేస్తాం. అండ్ నేను ఆటోడెస్క్ యాప్లోనే ఎందుకు చేస్తున్నా అంటే ఇందులో అయితే హెచ్డి వస్తుంది. అండ్ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి ఒక png కూడా ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, అది కూడా మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇది రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. టైటిల్ లేకుండా అయితే మీరు నార్మల్ డేస్లో కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైటిల్తో అయితే మీరు సంక్రాంతికి యూజ్ చేసుకోగలుగుతారు. అండ్ తర్వాత ఇమేజ్ని సేవ్ చేస్తున్నా. సో ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. స్నాప్సీడ్ అప్లికేషన్ ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను సెలెక్టివ్ టూల్ని యూజ్ చేసి ఫేస్లో ఎక్కడైతే డార్క్ పాట్స్ ఉన్నాయో సెలెక్టివ్ టూల్ని యూజ్ చేసి అందులో బ్రైట్నెస్ పెంచి కాంట్రాస్ట్ పెంచాను నేను నా ఇమేజ్ తగ్గట్టుగా. సో ఇక్కడ మీరు మీ ఇమేజ్ తగ్గట్టుగా మీరు ఈ అడ్జస్ట్మెంట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నా ఇమేజ్ తగ్గట్టుగా నేను అడ్జస్ట్మెంట్స్ అయితే చేశాను. అండ్ తర్వాత మళ్ళీ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ పెంచుతున్నాను. అండ్ తర్వాత కొంచెం డీటెయిల్స్ అయితే పెంచుతాను లాస్ట్కి వచ్చేసరికి. సో డీటెయిల్స్ పెంచుకోవాలి మనం ఇక్కడ, అండ్ కాంట్రాస్ట్ పెంచుకోవాలి. అండ్ ఓవరాల్గా వచ్చేసరికి ఇక్కడ మనం హైలైట్స్ అండ్ సాచురేషన్ ఇవి కూడా పెంచుకోవాల్సి ఉంటుంది ఇమేజ్లో. మళ్ళీ టూల్స్లోకి ఒకసారి వెళ్ళి మీకు చూన్ ఇమేజ్లో ఉంటాయి హైలైట్స్, సాచురేషన్స్ ఇవన్నీ కూడా, యాంబియన్స్, హైలైట్స్, సాచురేషన్స్ అండ్ ఇక్కడ వామ్త్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇవన్నీ, ఇది బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఇమేజెస్ని గమనించవచ్చు.
ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంతో అద్భుతంగా అటోడెస్ క్యాప్ అండ్ స్నాప్సీడ్ యాప్ ఈ రెండు యాప్స్ని యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చాలా నీట్గా అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంతవరకు బాయ్ అండ్ జై హింద్.